ఆఫ్ఘనిస్తాన్లో కొత్త అంతర్యుద్ధం ప్రారంభం కాబోతుంది అంటే అవునన్నటువంటి సంకేతాలు కనబడుతున్నాయి తాజాగా తాలిబన్ల మీద అటాక్స్ ప్రారంభమైన దీని మీద డిఫెన్స్ ఎక్స్పర్ట్ పాఠశాల గారి ఒపీనియన్ చూద్దాం ఆఫ్ఘనిస్తాన్ కొత్త ట్విస్ట్ మరోసారి అంతర్యుద్ధంలోకి వెళ్ళబోతుంది తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకుని పట్టు మన ఐదు రోజులు కూడా కాలేదు కానీ అప్పుడే ఇంకో మలుపు తిరిగింది పన్షీర్ ప్రావిన్స్ వేదికగా నేషనల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పేరిట కొత్త సంస్థ ఆర్పించింది అఫ్కోర్స్ పేరు కొత్తదే కానీ సంస్థ పాతదే నార్దర్న్ అలయన్స్ ని అహ్మద్ షా మసూద్ స్థాపించాడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అప్పట్లో సోవియట్ సైన్యానికి ఎదురుగా నిలిచి పన్షీర్ ప్రావిన్స్లోకి సోవియట్ సైన్యం రాకుండా అడ్డుకున్నాడు అందుకే అహ్మద్ షా మసూద్కి పన్షీర్ సింహం అన్న బిరుది ఇచ్చారు స్థానికులు సోవియట్ సైన్యం వెనక్కి వెళ్ళిపోయాక తాలిబన్లో ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకోవాలని ప్రయత్నించినప్పుడు అహ్మద్ షా మసూద్ తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు వాళ్ళని తన ప్రావిన్స్ అయిన పన్షీర్లోకి అడుగు పెట్టనివ్వలేదు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల ఒకటి వరకు తాలిబన్లో ఆఫ్ఘనిస్తాన్ పాలించిన పన్షీర్లో మాత్రం వాళ్ళ పాలన లేదు అటువంటి అహ్మద్ షా మసూద్ అంటే తాలిబాన్లకు కూడా హడల్ ఇప్పటివరకు కూడా తాలిబన్లు పన్షీర్లోకి అడుగు పెట్టలేకపోయారు అంటే అక్కడ ప్రజల అహ్మద్ షా మసూద్ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఒకటిలో అమెరికాని జంట టవర్లను కూల్చివేయడానికి రెండు రోజుల ముందు అంటే సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఒకటిన ఆల్ఖైదా ఉగ్రవాదులు అహ్మద్ షా మసూద్ని హత్య చేశారు పాకిస్తాన్ ఐఎస్ఐ అని అనుమానము ఆ తర్వాత అహ్మద్ షా మసూద్ కొడుకు అహ్మద్ మసూద్ తండ్రి వారసత్వాన్ని తీసుకుని ఇప్పటివరకు పన్షీర్ని తాలిబాన్ల నుంచి కాపాడుతూ వస్తున్నాడు అమరుల్లాహ్ సలేహ్ ఆఫ్ఘనిస్తాన్ వైస్ ప్రెసిడెంట్ అయిన అమరుల్లాహ సలేహ్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా లేకపోతే ఆపద్ధర్మ అధ్యక్షుడిగా వైస్ ప్రెసిడెంట్గా కొనసాగవచ్చు అంటే ఇప్పుడు తానే ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిని ప్రకటించుకున్నాడు అష్రఫ్ పారిపోయిన రెండో రోజుని ఇప్పుడు అమరుల్లాహ సలేహ్ అహ్మద్ మసూద్ చేతుతో చేతులు కలిపాడు అమరుల్లాహ సలేహ్ కూడా పంజీర్ ప్రావిన్స్ నుండి వచ్చినవాడు అన్నది గమనార్హం అష్రఫ్ తజికిస్తాన్ తజకిస్తాన్ పారిపోయిన రెండో రోజే టెలివిజన్లో ప్రత్యక్షమై తాను రక్తపాతాన్ని నివారించడానికి వెళ్ళిపోయాను తప్పితే నేను ఎక్కడికి పారిపోలేదు నేను మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వస్తాను తాలిబన్లను ఎదుర్కొంటాను అని ప్రకటించాడు ఈ మాజీ అధ్యక్షుడు కూడా అహ్మద్ మసూద్తో చేతులు కలుపుతున్నాడు ఆఫ్ఘన్ నేషనల్ డిఫెన్స్ మరియు సెక్యూరిటీ ఫోర్సెస్ ఏఎన్ డిఏ డిఎస్ఎఫ్ ఇది మిలిటరీ అండ్ పోలీసులకు చెందిన సంస్థ అధ్యక్షుడు దేశం వేదిలో వెళ్లిపోవడంతో ఇప్పుడు మిలటరీ అండ్ పోలీస్కి చెందిన అధికారులు సైనికులు పోలీసులు అందరూ తమ తమ ఆయుధాలతో పనిషీర్ చేరుకున్నారు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అహ్మద్ మసూద్ నాయకత్వంలో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరూ అమెరికా మరియు నాటో దేశాల మిలటరీ అధికారుల దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు కాస్త కోస్తూ అమెరికన్ ఆయుధాన్ని వాడటంలో అనుభవం ఉన్నవాళ్ళే పారిపోయిన సైనికులు కూడా వివిధ మార్గాల ద్వారా మళ్లీ పన్షీర్కి చేరుకుంటున్నారు మూడు లక్షల మంది సైన్యంలో ఒక లక్ష మంది పనిషీర్ చేరుకునే దారిలో ఉన్నట్టు తెలుస్తుంది వీళ్ళకి తోడు పన్షీర్లో ఉన్న సాయుధ దళాలు అన్నమాట రా కీలక పాత్ర పోషిస్తుందా అవునని అనిపిస్తుంది పైన జరిగిన ఘటనలు జరగబోయే ఘటనల్ని పోల్చుకుంటే ఇది ఖచ్చితంగా రా వెనక ఉండి ప్లాన్ చేసింది చేయబోతున్నది అన్న సంగతి తెలిసిపోతుంది గత రెండు నెలల కాలంలో మజారే షరీఫ్లోని భారత కాన్సులేట్ కార్యాలయం దగ్గర ఇద్దరు ఆఫ్ఘన్ పౌరుని పాకిస్తాన్కి చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కాల్చి చంపారు అయితే ఈ ఘటన మీద పాకిస్తాన్ సైన్యం స్పందించింది కాబుల్లో భారత రాయబార కార్యాలయం ఉండగా మజారే షరీఫ్లో కాన్సులేట్ ఎందుకు పెట్టింది భారత ప్రభుత్వం అంటూ వాపోయారు మా మీద గోడచర్య చేయడం కోసమే భారత్కి చెందిన రా ఆ ఇద్దరు ఆఫ్ఘన్ పౌరులను తమ ఏజెంట్లుగా నియమించింది కాబట్టి మేము చంపాల్సి వచ్చిందంటూ ఓ ప్రకటన ఇచ్చింది సైన్యం అయితే ఇదేమీ అంత రహస్యమైన విషయం కాదు ఒక పాకిస్తాన్ ఐఎస్ఐ గోడచారులు ఆఫ్ఘనిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతుంటే రా ఎలా చూస్తూరుకుంటుంది చర్యకి ప్రతిచర్య ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్కి చెందిన నార్థన్ అలయన్స్ వర్సెస్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్ ఈ రెండు పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉండే ప్రావిన్సులు వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం అహ్మద్ మసూద్ దగ్గర పెద్ద ఆయుధ డిపో ఉంది చాలా కాలంగా ఆయుధాలు కొని వాటిని భద్రంగా తన డిపోలో దాస్తూ వస్తున్నాడు మసూద్ అహ్మద్ మసూద్ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాకు తెలుసు అందుకే అధునాతన ఆయుధాలు స్టార్ట్ చేస్తూ వచ్చాను ఇప్పుడు ఆఫ్ఘన్ సైన్యం పోలీసులు కూడా తమ ఆయుధాలను తీసుకుని వస్తున్నారు నా సారాజ్యంలో మా నాన్నగారి వారసత్వాన్ని కొనసాగిస్తాను తాలిబన్లను ఈ దేశ పాలకులుగా నేను ఒప్పుకొని అన్నాడు ఈ వార్త వాషింగ్టన్ పోస్ట్ ది ఇక ఉజ్బెక్ వార్ లార్డ్ అయిన దోస్తుం మరో వార్ లార్డ్ అయిన హాజీ మహమ్మద్ హకా హకాకీలతో పాటు షియా కమ్యూనిటీ నాయకులు కూడా అహ్మద్ మసూద్తో చేతులు కలిపారు అహ్మద్ మసూద్ కూడా తజిక్ కమ్యూనిటీకి చెందినవాడే వీళ్ళతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతంలో చిన్న చిన్న విభిన్న జాతులు వారు కూడా తాలిబాన్లను ఇష్టపడరు ఇక ఆఫ్ఘనిస్తాన్ జనాభా ప్రకారం వివిధ జాతుల వారి జనసంఖ్య ఎలా ఉందో చూద్దాం పస్తూన్ బాట భాష మాట్లాడే సున్నీ ముస్లింలు నలభై రెండు శాతం తజక్లు ఇరవై ఏడు శాతం హజారా అంటే షియా తొమ్మిది శాతం ఉజ్బెక్ తొమ్మిది శాతం ఐమాక్స్ నాలుగు శాతం తుర్మెస్ నాలుగు శాతం బలూచ్ రెండు శాతంగా ఉన్నారు వీళ్ళందరినీ తాలిబాన్లకు వ్యతిరేకంగా కూడగొట్టడం అనేది ముందు ముందు జరగచ్చు అయితే తాలిబాన్లకు వ్యతిరేకంగా వీళ్ళందరినీ కూడగట్టి పోరాటం అనేది అంత సులభం కాదు రష్యా అధ్యక్షుడు పుతిన్కి అహ్మద్ షా మసూద్కి అస్సలు పడదు అలాంటిది షా మసూద్ కొడుకు అహ్మద్ మసూద్ సారాజ్యంలో తాలిబన్ల మీదకి తిరగబడితే చూస్తూ కూర్చోడు తజక్ ఉజ్బెక్ తుక్మెన్లని అహ్మద్ మసూద్తో కలవకుండా చూడటానికే ప్రయత్నిస్తాడు అంతో కొంత విజయం సాధిస్తాడన్నది నిజం ఎందుకంటే వీళ్ళ బంధువులు చాలామంది తజకిస్థాన్ ఉజ్బెకిస్తాన్లోనే ఉన్నారు ఈ దేశాలన్నీ ఒకప్పటి సోవియట్ రాష్ట్రాలు అందులోనే పుతిన్ మాజీ కేజీబీ గోడజారన్న సంగతి మరో భారత ప్రయత్నాలకు శుక్రాచార్యుల పుతిన్ అడ్డుపడతాడు ఈ విషయంలో భారత్కి రష్యాకి చెడే ప్రమాదం ఉంది సో రానున్న రోజుల్లో అమెరికా ఇటు అహ్మద్ మసూద్కి సహాయం చేస్తుంది పరోక్షంగా తాలిబాన్లకు సహాయం చేస్తుంది కాబట్టి అంతర్యుద్ధం తప్పదు అంతర్యుద్ధం అంటూ వస్తే ప్రస్తుతానికి రష్యా చైనా పాకిస్తాన్ల ప్లాన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి తమ కా రాయబార కార్యాలయాన్ని మూసేసుకు వెళ్ళిపోవాలి ఈసారి అమెరికా రష్యా చైనా పాకిస్తాన్తో పాడు భారత్ కూడా ఆఫ్ఘనిస్తాన్లో మైండ్ గేమ్ ఆడబోతున్నాయి ఎవరిపై ఎవరిది అవుతుందో మరికొన్ని వారాల్లో తెలిసిపోతుంది కాకపోతే జన నష్టం మాత్రం తప్పదు ఇప్పటిదాకా అజిత్ దోవల్ గారు చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేయబోతోంది పాత వాటికన్నింటికి సమానం కన్నా ఎక్కువ